చాలా కష్టం. చాలా సభ చేయాలి. అయిపోయిందా పోతా? ఏం పెడతాం? ఆర్టీసీ బంద్ మాకు లేదు. బస్ల కోసం వచ్చారా? బస్ కోసం వచ్చారా? ఏంటి పరిస్థితి? బస్ స్టాండ్ బస్ స్టాండ్ బస్ నడుస్తుంది. చిన్న పాపను తీసుకుని వచ్చారు. ఎక్కడికి వచ్చింది? హాస్పిటల్. ఎక్కడ హాస్పిటల్? హాస్పిటల్ చూపిస్తున్నారా? ప్రిన్సిపల్ ఎప్పుడు వెళ్తాను. ఆటోలో వెళ్తున్నారా? ఆటోలో వచ్చారు. ఓకే. బస్ స్టాండ్ లో బస్ల పరిస్థితి? బస్సులు నడుస్తులేవు అన్న. బస్సు లేవా? ఇబ్బంది అవుతుందా? ఇబ్బంది అవుతుంది. Yeah!
ప్రస్తుతం మనం హన్మకొండ బస్టాండ్లో ఉన్నాం. ఈరోజు ఆర్టీసీ కార్మికుల సమ్మె సందర్భంగా విలవలు పోతున్న బస్టాండ్ని మనం చూడడం జరుగుతుంది. మీరు ఎక్కడి నుంచి వచ్చి ఎప్పుడొచ్చింది మీరు? ఇక్కడికి చెప్ప అర్ధగంట అవుతుంది. మలుగు పోవాలి. ఉదయం 8 గంటలకు రావడం జరిగింది. భూపాలపల్లి పోవాలి. బస్సులు లేని పరిస్థితి ఇబ్బందికరంగా ఉంది. ఆర్టీసీ వాళ్ళు ఏమైనా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏమైనా చేశారా సార్? ప్రస్తుతం ఇప్పటివరకు అయితే ఏం లేదు. ఈరోజు 8 గంటల నుంచి అయితే మేము చూస్తున్నాం. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు అయితే ఏం లేవు ప్రస్తుతం. పక్కల బస్టాండ్లో దాదాపు ఒక గంటన్నర వేడి చేసినాం. అప్పటికి మంది 2 బస్సులకు స్టాక్ అయినాక 2 బస్సులు వదిలి చేసిండు. ఏ పరిధిలో ఆ పరిధికి ఎస్కార్ట్ తోటి వచ్చింది. మీరు? మేము టెక్మాట్ల నుంచి టాటా ఏసీలో వచ్చినాము. పరకాల బస్టాండ్కి వచ్చేసరికి 2 బస్సులు ఉన్నాయి రాడీలా. ఇక వాళ్ళు బందోబస్తు పోలీసు వాళ్ళని పెట్టించి పంపించారు. ప్రజెంట్ అయితే మేము మంచిగానే వచ్చినాము. చెప్పండి సార్, మీరు ఎక్కడికి వెళ్ళాను? యాక్చువల్లీ నేను మా ఫ్రెండ్ మ్యారేజ్ ఉంటే హైదరాబాద్ వెళ్ళాలని నేను నర్సపడి నుంచి వచ్చాను. నేను నర్సపడి నుంచి బైక్ వచ్చాను. కానీ ఇక్కడ బైక్ పోలేము కదా హైదరాబాద్. మా ఫ్రెండ్ మ్యారేజ్ ఉంటే నేను వచ్చేసి 2-3 అవర్స్ అవుతుంది మ్యాక్సిమం. ప్రైవేట్ వెహికల్స్ అవుతుంది. ప్రైవేట్ వెహికల్స్ కూడా ఏం లేవు. ఆటోస్ ఏమి ఉంటాయి కదా, టాటాస్ అవి ఏం లేవు. నేను చాలా మా ఫ్రెండ్ మ్యారేజ్ మిస్ అవుతున్నాను, బాధపడుతున్నాను అంతే. మీరు ఎంతమంది ఉండి మాకు ఒక బస్సు కన్వీనెంట్ చేసిర్రా. పిల్లలు తీసుకుపోయి అలా పోలీస్ స్టేషన్ వేస్తున్నారు తప్ప మమ్మల్ని తీసుకుపోయి ఊర్లలో దించుతుంది. మరి మీ పోలీసు వాహనాలు ఉన్నాయి కదా, అది ఆయన బట్టతలకాయ సీఐ ఉన్నాడు. మరి ఒక కాలు పట్టుకున్నాడు, ఒక చెయ్యి పిచ్చల మీద పట్టుకొని లేవట్టి తీసుకున్నాడు. మాకు ఈయన ఆవేశం వచ్చిందంటే కారణం ఏంది? పోలీసులు మాకు శత్రువులు కాదుగా. మరి అన్యాయంగా దౌర్జన్యం చేస్తున్నారు. ఇంతమంది ప్రయాణికులు ఉన్నారు, మేమందరం తలుసుకుంటే 15 మంది లేరు పోలీసు వాళ్ళు. తప్పు సార్, అట్లా పిల్లలు వాళ్ళు ప్రజా సంబంధాల మీద ప్రజలకు తెలియజెప్ప పంతుల్లో కదిలినారు. ప్రజలకు తెలియజెప్ప పంతుల్లో కదిలినారు. కార్మికుల కడుపు మండే కండక్టర్ గుండె పగిలే. 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 డ్రైవర్ అన్నా నీవు సచ్చిపోతూ ఉంటే. సచ్చిపోతూ ఉంటే. డ్రైవర్ అన్నా నీవు సచ్చిపోతూ ఉంటే. డ్రైవర్ అన్నా నీవు సచ్చిపోతూ ఉంటే.
కార్మికుల పొట్ట కొట్టి దర్శకుల నెత్తి కొట్టి విద్యార్థుల నోరు మూసి మేధావుల జైల్లో పెట్టి ప్రజలకు తెలియజెప్ప పంతులు కదిలినారు.